నేను అప్పారావు గారి వాళ్ళ మిస్సెస్ని. మా వారు ప్యారడీ సాంగ్స్ ఇంట్లో విని విని చాలా బోర్ కొట్టింది. ఇక్కడ ఆడవాళ్ళు ఎవరైనా పాడితే అదే ప్యారడీ సాంగ్స్ విని ఆనందించాలని కోరుకుంటున్నాను. సూపర్. ఎవరు పాడాలో కూడా మీరు చెప్పండి. మంగ్లీ గారు మామూలుగా అయితే సుధీర ట్రైన్ చేశారు ఆవిడ్ని. సుధీర ట్రైన్ చేశారు ఆవిడ్ని. యాక్చువల్లీ ఆయన చాలా బాగా పాడతారు. అది మనం ప్యారడీ అని మనం గ్రహించాలంతే. చాలా బాగా పాడతారు. ఒరిజినల్ లాగే ఉంటుంది. అడిగా అడిగా కన్నుల్లో నీ రూపమే కాకుండా ఇంకెదర పాడాలి సార్ ప్లీజ్. రెడీయా? దేనికి సార్? అంటే ఏసీడి ఇచ్చావు చెప్తే ముందే ఆ పాట చెప్పేస్తా. కసికసి సాంగ్ ఓకేగా పాడు పాడు. ప్యారడీ ఏవచ్చు సార్? నాకు ప్యారడీ టక్కన రాదు. ఏదో ఒక పాట పాడండి సార్. ఏదన్నా పాట. ఓకే పాడతారు కదా? పాడతాను సార్. ఫిక్స్ అయ్యారు కదా పాడదామని? వద్ద అవసరం లేదు, వద్ద అవసరం లేదు. ఇదివరకు దాకా సుధీర్ పాడమంటే పాడలేదు కదా, అందుకని నేను పాడుతున్నా. సుధీర్ మనసు ఎక్కడుందో ఇప్పుడు పాట ద్వారా చెప్తా సార్. అది పేరడి ఏమనుకోక సుధీర్ ప్లీజ్. వాళ్ళు పాడమని చెప్పారు, పాడుతున్నా. నువ్వు గడిగడికి నన్ను తిట్టుకోక. అబ్బే మాకు పండ పండకి అలవాటే, పండ పండకి అలవాటే. మళ్ళా ఈమె వస్తుంది పాడుతుందని అంత అలవాటు. దులిపేసుకోవడమే దులిపేసుకోవడమే. జీవన్ ఉన్నాడు రా సుధీర్, ఉన్నాడు రా, వాడు పేరుకి ఇక్కడ ఉన్నాడు రా. ఉన్నాడు రా సుధీర్, ఉన్నాడు రా, వాడు పేరుకి ఇక్కడ ఉన్నాడు రా. ఉన్నాదిరా మనసు, ఉన్నాదిరా వాడి మనసంతా పప్పులో ఉన్నాదిరా. ఉన్నాదిరా ఏదో ఉన్నాదిరా, సుధీర రష్మి మధ్యలో ఉన్నాదిరా. ఉన్నాదిరా ఏదో ఉన్నాదిరా, సుధీర రష్మి మధ్యలో ఉన్నాదిరా. ఇంత అద్భుతంగా మీరు ఈ ప్యారడీ పాట మా డార్లింగ్ మీద పాడినందుకు మా అందరికి చాలా ఆనందం. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఎవరు తిట్టుకోకుర్రి దయచేసి. లేదు, ఇలా అడిగిన వ్యక్తి స్పెషల్ వ్యక్తి. ఆవిడ ఇంట్లో విని విని భరించలేక ఏమైనా కొత్తగా విందాం అనుకున్నారంట. మీరు విన్నాక ఇంట్లోదే బెటర్ అనిపిస్తుంది. అడుగుదాం. చాలా బాగా పాడారండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నిండు నూరేళ్ళు. నువ్వు సల్లంగా ఉండాలే, నువ్వు అంటే ఆయన ఇంట్లో ఎలాంటి పాటలు పాడతాడు మీకు బాగా గుర్తున్నది? కాబోయే నా మగుడు మన్నులో మనగాడు, సద్దు ముద్దంట వద్దంటాడు, చిన్న ముద్దంట ముందంటాడు, ఆ కొట్టి ఊ కొట్టి డీ కొట్టి జో కొట్టి అని ఇట్లా చెయ్యంటాడు. సరే ఎలా అనిపించింది పాట? నాకు నచ్చలేదు మంగ్లి. దేనికంటే అది ఒక 10,000 పేజీల పుస్తకం సుధీర్ది. మొదటి పేజీ పాడావు. కేవలం మొదటి పేజీ వరకే పాడి వదిలేస్తే ఆ మిగతా పేజీలు ఎప్పుడు పాడతావు? లేలే మొత్తం బుక్ అయ్యేటప్పటికి ఈ పొజిషన్ లో ఉంటుంది ఆవిడ. ముసలే పేజీలు తిరగేసుకుంటావు ఇంకా. కానీ చాలా బాగా పాడు మంగ్లి. థ్యాంక్ యూ సార్. మొదటి పేజీ ఇంత బాగుందంటే రాను రాను, అసలు క్లైమాక్స్ ఎలా ఉంటుందో డౌట్ గా ఉంది. ప్రతి పేజ్ క్లైమాక్స్ లా ఉంటుంది సార్, క్లైమాక్స్ లా ఉంటుంది సార్. లెట్స్ గో, లెట్స్ గో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రోజా గారు నువ్వు ఎప్పుడు చాలా చక్కగా పాడతావు, అండ్ మా జీవన్ ఎప్పుడు డప్పు సూపర్ గా వాయిస్తాడు. కానీ కొన్ని నిజాలు మిస్ అయిపోయినాయి, చాలా ఉన్నాయి సుధీర్వి. కానీ చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ మ్యామ్.